లేకున్నా ఎంఆర్ఐ స్కాన్ రాస్తారు, అక్కర్ లేకున్నా సిటీ స్కాన్ రిఫర్ చేస్తున్నారు, ఇష్టానుసారం అబార్షన్లు చేస్తున్నారు, గర్భ సంచులను తొలగిస్తున్నారు, పుట్టబోయే బిడ్డ ఎవరో చెప్పేస్తున్నారు, స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా ఇస్తున్నారు, యాంటీబయాటిక్స్ అడ్డగోలుగా వాడుతున్నారు, పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా యూజ్ చేస్తున్నారు. తెలంగాణ రూరల్ ఏరియాల్లో నకిలీ డాక్టర్ల బాగోతం అంతా ఇంత కాదు. నిత్యావసర సరుకులు మొదలు వైద్యం వరకు నకిలీలే రాజ్యమేలుతున్నాయి. కొంతకాలంగా తెలంగాణలో గల్లీకో 10 మంది శంకర్దాద ఎంబీబీఎస్లు పుట్టుకొస్తున్నారు. దొంగ సర్టిఫికేట్లతో మెడలో స్టెతస్కోప్ తగిలించేసి అడ్డగోలుగా వైద్యం చేస్తున్నారు. రోగి అదృష్టం బాగుంటే బతికి బట్టకడుతున్నాడు, లేదంటే ప్రాణాలు కోల్పోతున్నాడు. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా రూరల్ ఏరియాల్లో ఈ నకిలీ డాక్టర్ల బెడద ఎక్కువైంది. పుట్టగొడుగుల్లా హాస్పిటళ్లు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి విద్యార్హతలు ఉండవు, అసలు ఎంబీబీఎస్కు వాళ్లకు సంబంధమే ఉండదు. అయినా సరే ఒక బోర్డు తగిలించి సెటప్ ఏర్పాటు చేసి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తారు. రోగమేదైనా యాంటీబయాటిక్ ఇవ్వడం, పెయిన్ కిల్లర్స్ గుచ్చడం, డబ్బులు దండుకోవడం. లక్కు బాగుంటే పేషెంట్ బతుకుతాడు, లేదంటే చనిపోతాడు. అడిగేవారే ఉండరు, అడిగినా సమాధానం రాదు. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫేక్ డాక్టర్స్పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫోకస్ చేసింది. డ్రైవ్ చేపడితే ఏడాదిలో 300 మంది దొంగ డాక్టర్లు బయటపడ్డారు. వారిపై టీజీఎంసీ కేసులు నమోదు చేసింది. జనం నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు చేపడితే నకిలీగాలు దొరికిపోయారు. పట్టుబడ్డ వాళ్ళలో 10th కూడా చదవని వాళ్ళున్నారంటే జనం ఆరోగ్యంతో వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ బాధితులే. టాబ్లెట్లు కూడా కాదు, ఏకంగా ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేష్ హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు లేదు, ముసలి వాళ్ళని లేదు, ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్, అలోపతి ట్రీట్మెంట్, ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, జస్ట్ ఓరల్ కూడా కాదు, టాబ్లెట్స్ కూడా కాదు, ఇంజెక్షన్స్, మోనోసెఫ్ నుంచి లైన్జిలోడ్ వరకు ప్రతి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఆర్ఎంపీ పిఎంపీలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిస్నామర్స్ అవి, అసలు ఆ వర్డ్స్ కూడా యూజ్ చేయొద్దు. వాళ్ళు ఎవరైతే అల్లోపతి వైద్యం చేస్తున్నారో, షెడ్యూల్స్ మెడిసిన్ రాస్తున్నారో, వాళ్ళందరూ నకిలీ వైద్యులే. ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. డాక్టర్ మహేష్ చెప్తున్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లమని చెప్పుకుంటున్న ఆర్ఎంపీ పిఎంపీల దందా ఎక్కువైంది. వాళ్ళు చేసే అరకుర వైద్యం వల్ల అనేక దారుణాలు జరుగుతున్నాయి. ఒక ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర లాస్ట్ స్టేజ్లో వాడే యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ల నిల్వలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అడ్డగోలు వైద్యం నడుస్తుందో. చాలా క్రిటికల్ టైంలో మాత్రమే వాడే మందులను ఆర్ఎంపీలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. యాంటీ క్రాకరీ కమిటీ రైట్ చేస్తే విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయని టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ అంటున్నారు. సో ఫిబ్రవరి 2024లో ఈ క్రాకరీ కమిటీస్ ఫామ్ అయిన తర్వాత అన్ని జిల్లాలు కూడా మనం రైట్ చేశాం. సో రైట్ చేసిందంటే దాంట్లో మనం విస్తుపోయే నిజాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఫ్యాక్స్ అనే వాళ్ళు ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్ రాయడము, ఐవి యాంటీబయాటిక్స్, అది సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ సెఫలోస్పోరిన్స్. తర్వాత రీసెంట్గా మేము మియాపూర్లో ఒక రైట్ చేస్తే అతను లినిజుల్ అంటే ఏంటంటే హైయర్ ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, అంటే మిథిసిల్ రెసిస్టెన్స్ స్ట్రెప్టోకోకా లాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని యాంటీబయాటిక్స్ పనిచేయకుండా లాస్ట్ స్టేజ్లో వాడేటువంటి యాంటీబయాటిక్, సెఫలోస్పోరిన్స్, మోనోసెఫ్ లాంటి ఇంజెక్షన్స్ ఫ్యాక్చర్ దొరుకుతున్నాయి. సో అట్లాంటివి డైరెక్ట్ వాళ్ళు ఇంజెక్ట్ చేస్తా ఉన్నారు. అవసరం లేకున్నా ఎంఆర్ఐ స్కాన్ రాస్తారు, అక్కర్ లేకున్నా సిటీ స్కాన్ రిఫర్ చేస్తున్నారు, దానివల్ల రేడియేషన్ ఎక్కువై క్యాన్సర్ బారిన పడుతున్నారు. రాసింది క్వాలిఫైడ్ డాక్టరా కాదా అన్నది డయాగ్నోస్టిక్స్ వాళ్ళు కూడా చూడడం లేదు, ఇటు ఫార్మసీ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు అనేది మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ చెబుతున్నమాట. ఎవరో ఒకరు అర్హత లేని వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ రాస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు చేయాలి? అట్లనే ల్యాబ్ సెంటర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇప్పుడు ఒక ఆర్ఎంపీ ఎంఆర్ఐ రాస్తే కూడా స్కాన్ సెంటర్స్ చేస్తున్నారు. సో వాళ్ళు అట్లాంటి కనీసం అంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు అయ్యి ఎంఆర్ఐ స్కాన్ చేయాలి అన్నప్పుడు రాసిన డాక్టర్కి అర్హత ఉందా లేదా అని ఆలోచించరా? సిటీ స్కాన్లో రేడియేషన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రేడియేషన్ ఎక్కువ అవుతే వాళ్ళు క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటి సిటీ స్కాన్ ఒక అర్హత లేని వాళ్ళు రాసినప్పుడు చేసే స్కాన్ సెంటర్స్ ఆలోచించొద్దా? ఎవరు రాశారని, రెఫర్డ్ బై ఏ డాక్టర్ అనేది చూసుకోవాలి కదా. రూరల్ ఏరియాల్లో ప్రధానంగా మహిళలకు అబార్షన్లు ఇష్టానుసారంగా చేస్తున్నారు. అన్నిటికీ ఒకటే పరిష్కారం అన్నట్టుగా గర్భ సంచులను తొలగిస్తున్నారు, పుట్టబోయే బిడ్డ ఎవరో చెప్పేస్తున్నారు, స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా ఇస్తున్నారు, యాంటీబయాటిక్స్ అడ్డగోలుగా వాడుతున్నారు, పెయిన్ కిల్లర్స్ అవసరం లేకపోయినా యూజ్ చేస్తున్నారు. వీళ్ల నిర్వాకంతో చాలా మంది సైడ్ ఎఫెక్ట్లతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రభుత్వం గ్రామ స్థాయిలో క్వాలిఫైడ్ డాక్టర్స్ను నియమించి అందరికీ సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జనం కోరుతున్నారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా సిబ్బంది, వసతులు, పరికరాలు ఏర్పాటు చేస్తే ఫేక్ డాక్టర్ల బారి నుంచి బీదాబిక్కి జనాన్ని కాపాడిన వారవుతారు. ఆ దిశగా ప్రభుత్వం గ్రామీణ వైద్యాన్ని బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.